ప్రకాశం దిశలో ఉపయోగించు సీజన్లో పెరుగుతున్న జ్వరాలు సిచ్యువేషన్ మీద తర్వాత అనేక గ్రామాల్లో ఉన్న పారిశుద్ధ్య పరిస్థితిని జిల్లా వ్యాప్తంగా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వైద్య విధాన పరిషత్ కానీ ఆరోగ్య శాఖకు సంబంధించి కానీ ఎపిడెమిక్ సీజన్ మనకి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎపిడెమిక్ సీజన్ కి సంబంధించిన సిచ్యువేషన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రిపేర్నెస్ ఏ విధంగా ఉందనే దాని గురించి పోలిస్తే ఈ సంవత్సరం ప్రకాశం జిల్లాలో జ్వరాలకు సంబంధించి కానీ వైరల్ ఫీవర్స్ అదేవిధంగా వెక్టర్బోర్న్ డిసీజెస్ లో ప్రధానంగా డెంగ్యూ అండ్ మలేరియా వీటికి సంబంధించిన ఈ ప్రోగ్రామ్ కి అందరూ కూడా ప్రిపేర్ గా ఉన్నారు సార్. అదేవిధంగా శానిటేషన్ మెజర్స్ సార్, ఈ సంవత్సరం మనం ప్రీ మాన్సూన్ మనం జూలై నెలలో ఒక మేజర్ శానిటేషన్ డ్రైవ్ అప్పుడు గౌరవనీయ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇచ్చిన పిలుపుతో అన్ని గ్రామాల్లో శానిటేషన్ మెజర్స్ ఫస్ట్ రౌండ్ జూలైలో టేకప్ చేశాం సార్. ఆగస్టు లో మళ్ళీ 1 వీక్ ఆ మెజర్స్ కూడా టేకప్ చేశాం. ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా కూడా ఈ శానిటేషన్ మెజర్స్ అన్ని కూడా తీసుకున్నాం సార్. డ్యూ సిప్పింగ్ ఆఫ్ డ్రైన్స్ కానీ, స్ట్రీట్ స్వీపింగ్ కానీ, గార్బేజ్ రిమూవల్ కానీ, అదేవిధంగా క్యాంబోజియా ఫిష్ వాటర్ బాడీస్ లో బీచ్ చేయటం కానీ, అబేట్ స్ప్రే చేయటం కానీ, మోర్ ఇంటెన్సివ్ గా పైరిత్రియం ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే చేయటం కానీ, ఫాగింగ్ ఆపరేషన్స్ అన్నిటి మీద కూడా సమగ్రంగా డిపిఓ గారు తీసుకున్న చర్యలు భయంకరమైన పరిస్థితి ఉంది. డ్యాన్ ఫేవర్స్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ పొడియా, టైఫాయిడ్ ఎన్నతో కూడా చాలా మంది బాధపడుతూ ఉన్నారు. జిల్లాలో 56 మండలాలు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. అదే ప్రకారం కొన్ని మండలాలు కూడా నేను కూడా పర్సనల్ గా విజిట్ చేయడం జరిగింది. అక్కడే ఉండి మోటార్ చేశాను సార్. తర్వాత మా దగ్గర 20 మెడికల్ ఆఫీసర్స్ ని తీసుకున్నాం సార్. ఈ మధ్యకాలంలో కొద్దిగా లాస్ట్ మంత్ మనకి చాలా మంది ట్రాన్స్ఫర్స్ అయ్యి పీజీల కలెక్టర్ మూలాన కొంచెం గ్యాప్ వచ్చింది సార్. ఇప్పుడు 3-4 ఎక్స్ట్రా వేసి మీరు ఏ విధంగా మీరు వార్డ్ మీటింగ్ మీరు పనిచేసి మీరు కొంత సూపర్విజన్ మీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు మీరు ఎవరైతే హెడ్స్ ఉన్నారో మీరు మన వారికి ఎక్కడైతే విలేజెస్ ఇప్పుడు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యాయో అక్కడికే వెళ్ళి కూర్చోవాలి. అది కంట్రోల్ కావాలని అక్కడ మీకున్న మీ మెడికల్ ఆఫీసర్స్ కి మీరు ఒక డైరెక్షన్ ఇస్తే తప్ప, లేకపోతే కూడా తీసుకు ఎటువంటి ప్రబలమైన తగ్గుతాయి కానీ తగ్గే సమస్య ఉంటుంది. గంగవరం టౌన్ వరకు చుట్టుపక్కల గ్రామాలు కంట్రోల్ అయిపోయింది సార్. అక్కడ సో ముఖ్యంగా ఆ సెలైన్ ఇప్పించడం ప్లస్ దాంతోనే ఎక్కువ మంది సాటిస్ఫై సరిపోతున్నారు సార్. కాకపోతే అక్కడ ఉన్నటువంటి చెంచుకూడలు ఎక్కువైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కానీ వారి యొక్క క్లీనింగ్నెస్ తో కూడా మనకి ఇక్కడ ఇబ్బంది కలగ పరిస్థితుంది. దానికోసం స్పెషల్గా స్వచ్ఛతా సేవ కంటే ముందుగా కూడా శానిటేషన్ డ్రైవ్ కూడా మేము పెట్టడం జరిగింది సార్. అక్కడ ఒక డాక్టర్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నాడు సార్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ శానిటేషన్ చేయడం వల్ల అవన్నీ కూడా ఆల్మోస్ట్ నాకు తగ్గినాయి సార్. డెత్ కేసులు కానీ మా కండిషన్స్ లేవు. పాలన అని చెప్పేసి దాంట్స్ ఎక్కువగా ఉంటే రెండు ప్రైవేట్ కోర్సులు ఉన్నట్టు ప్రైవేట్ ఓపెన్ యూనివర్సిటీ అవి కూడా పూర్తించాం సార్. తర్వాత మొత్తం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ప్రతి విలేజ్లో మన జిల్లాలో 100 గ్రామాల్లో అక్టోబర్ 2 డిక్లేర్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి అది కూడా తయారు చేస్తున్నాం సార్. ఇవన్నీ యాక్షన్ ప్లాన్ తోటి ప్రతిరోజు వారితో టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టి ఎంపీడీఓని మొబిలైజ్ చేస్తున్నాము. అధికార ప్రతినిధులు ప్లస్ అందరినీ పార్టిసిపేట్ చేసేటట్టుగా ఇన్వాల్వ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు జిల్లాలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. దాని మీద ఒక రివిజన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మెడికల్ హెల్త్ అండ్ పంచాయతీరాజ్ అండ్ ఆర్డర్కి సంబంధించి స్పెషల్ ఆఫీసర్స్, డాక్టర్స్,
అతనే జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ అందరితో కూడా రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది. రివ్యూలో ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఇక్కడ మనకి వైరల్ ఫీవర్స్ దగ్గర దగ్గర 96,000 మనకి 596,000 కేసులు మనకి 18,900 ఇప్పటి వరకు నమోదు కావడం జరిగింది. జిల్లాలో ఎక్కడ కూడా డెంగ్యూ సంబంధించి కేసులు జాయిన్ అయ్యాయి కానీ తర్వాత మీరు వచ్చే మెడిసిన్తో అది కూడా కంట్రోల్ అయ్యే వరకు వెళ్ళిపోవటం జరిగింది. కానీ జిల్లాలో వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈరోజు జ్వరాలని మనకి పచ్చట్లో రావటం, దీని మీద కూడా మేము ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తూ కలెక్టర్ గారు కానీ జిల్లా మంత్రి గారు నేను కూడా కొన్ని మండలాలు కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ అక్కడ మెడిసిన్స్ ఉన్నాయా లేవా, డాక్టర్స్ ఉన్నారా లేదా, డాక్టర్స్ని ఎప్పటికప్పుడు అక్కడ లేకపోతే డాక్టర్స్ని ఏర్పాటు చేసుకోవటం, అక్కడ ఏరియాలో మెడికల్ క్యాంప్ కూడా రన్ చేయటం, అన్ని విధాలుగా కూడా ప్రికాషన్ తీసుకున్నాం. కొన్ని ఎక్కడైతే మనకి ఎర్రగొండపాలెం కాన్స్టెన్సీ కానీ, దర్శి కాన్స్టెన్సీ కానీ, మార్కాపూర్ కాన్స్టెన్సీ, అట్లనే పాతబ్డి కందుకూరు కాన్స్టెన్సీ, పాతబ్డి కొండెడ్డి ఈ ఏరియాలో ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ అందరితో కూడా 1x1 ఈచ్ అండ్ ఎవరి వన్తో అక్కడ అధికారులు మానిటరింగ్ చేసే అధికారులు వైద్య శాఖ సంబంధించిన అధికారులతో కూడా రివ్యూ చేశాం. ఆ రివ్యూలో వైరల్ ఫీవర్ తప్ప డెంగ్యూ ఎక్కడ కూడా నమోదు కాలేదు. కాకపోతే మన జిల్లాలో మనకి దగ్గర డెంగ్యూ వల్ల ఎక్కడ కూడా చనిపోలేదు, కానీ వైరల్ ఫీవర్స్ వల్ల వచ్చినప్పుడు ఒక 5 కానీ 6 కానీ చనిపోవటం జరిగింది. అంటే దీనికి సంబంధించి కూడా వైరల్ ఫీవర్ వల్ల కాదు, వారు రిలేటెడ్ డిసీజెస్ ఉన్నాయి అంతకుముందు కూడా, హార్ట్ స్ట్రోక్ కానీ, కొన్ని లివర్ ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వారు 5 నుంచి 6 కొంత మించి కూడా జరగలేదు. మా రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు అధికారుల దగ్గర కూడా మేము మొత్తం కూడా అకౌంటబిలిటీగా తీసుకున్నాం. అది డెంగ్యూ వల్ల అయితే మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదని నిర్ధారణ చేయటం జరిగింది. ఇప్పుడు కూడా దగ్గర 21 కేసులు ఉన్నాయి. ఈ 21 కేసులు కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్లో వారు చనిపోయారు తప్ప డెంగ్యూ మీద మనకైతే కొడుకు చనిపోలేదు. అదే కాకుండా కూడా ఈరోజు రివ్యూలో కూడా డాక్టర్స్ని కలెక్టర్ గారు కానీ నేను కూడా తిట్టిగా వారికి ఒక డైరెక్ట్ చెప్పడం జరిగింది. ఆల్ హాస్పిటల్స్లో డాక్టర్స్ని 24 గంటలు అందుబాటులో చేస్తున్నాం, మనం మెడిసిన్స్ అందుబాటులో ఉంచుకున్నాం. ఒక వ్యక్తి బాధలేకపోతే గర్వంతో వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని వారికి కావాల్సిన కోర్స్ ఇమ్మీడియట్గా మెడిసిన్స్ కానీ అన్ని కూడా ఇమ్మీడియట్గా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని హాస్పిటల్ మీద వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకున్నాం. ఈఎంహెచ్ఓ సంబంధించి కానీ మెడికల్ రింగ్స్ కానీ ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ అందరినీ కూడా మన ఈరోజు డైరెక్షన్ ఇచ్చాము. జిల్లాలో ఈ రోజు నుంచి జ్వరాలు తగ్గుముఖ పట్టాలి, ఎందుకంటే ఇది ఈ వర్షాలు రైనీ సీజన్, ఈ సీజన్ వల్ల వర్షాలు వల్ల మనకి కొద్దిగా ఈ ఫీవర్స్ కూడా ఎక్కువగా నమోదు కావడం జరిగింది. అందువల్ల డాక్టర్స్ను కూడా అప్రమత్తంగా ఉండి కంట్రోల్ చేసి ఈ రోజు నుంచి వారు కూడా ఎక్కడెక్కడ మానిటరింగ్ చేసుకుంటూ మనం వారికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అందువల్ల వారు కూడా ఈ రోజు నుంచి ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తారు. మేము కూడా అక్కడక్కడ ర్యాండమ్ ఇన్స్పెక్షన్ కూడా మేము కూడా చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ తరఫున మేము ఒకటే చెప్తున్నాం, కంట్రోల్ కావాలి. కంట్రోల్ కావాలంటే డాక్టర్స్ కానీ దానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్ కానీ, పంచాయతీలకు సంబంధించి డిపిఓ కానీ, ఆర్డీఓ స్కీమ్ సంబంధించిన అధికారులు కానీ అందరూ కూడా ఈ రాత్రింబవుల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి తప్పకుండా కూడా వాళ్ళందరూ కూడా ఒక బాధ్యత తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. శానిటేషన్ సంబంధించి మెసర్స్ కూడా డిపిఓ గారు మొత్తం జిల్లాలో ఉన్న 56 మండలాల్లో ప్రతిరోజు కూడా మీరు సెల్ కంట్రోల్ తీసుకొని అందరూ కూడా ఒక గైడెన్స్ ఇచ్చి మీ మెసర్స్ ప్రకారం ఫాలో కావాలి. ఎప్పుడైతే మీది శానిటేషన్ కరెక్ట్గా సిస్టమ్ కరెక్ట్ అయితే గ్రామాల్లో అందులోకి వచ్చేస్తుంది. దానికి శానిటేషన్ సంబంధించి అవసరమైతే వారిని ఒక 1 మంత్కి వాటి మీద ఎక్స్ట్రా మేము కూడా తీసుకోమని ఆ కలెక్టర్ గారు మేము కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్ల ప్రతి గ్రామంలో కూడా ఫండ్స్ ఉన్నాయి, ప్రతి గ్రామంలో కూడా మీరు శానిటేషన్ మెజర్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసే బాధ్యత తీసుకోవాలి. దాన్ని కూడా ఈరోజు ఇక్కడ చెప్పడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆఫీసర్స్ ఎవరైతే దీనికి రిలేటెడ్ ఆఫీసర్స్ ఉన్నారో ఈ అందరూ కూడా దీని బాధ్యత తీసుకొని ఎవ్రీడే దీనికి స్పందించి జిల్లాలో కంట్రోల్ చేసే బాధ్యత తీసుకోవాలి.
జిల్లాలో కంట్రోల్ తప్పినట్టు మేము కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే అటువంటి పరిస్థితి లేకుండా డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ అక్కడనే కలెక్టర్ మేము దీని మీద కూడా మేము చర్చించుకుంటున్నాం. అందువల్ల ఎక్కడ కూడా నేను ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్స్ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే పూర్ పర్సన్స్ మీడియం పర్సన్స్ సంబంధించి మీడియం ఫ్యామిలీకి సంబంధించి కొంతమంది హాస్పిటల్స్కి వచ్చినప్పుడు రిలేటెడ్స్ తగిలి డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేటప్పటికీ వాళ్ళు భయపడే పరిస్థితికి వస్తూ ఉంది. వారి దగ్గర డబ్బు లేకపోవడం చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ప్లీజ్ మీ అందరూ కూడా నేను కూడా అప్పీల్ చేస్తున్నా డాక్టర్స్ని వీలైనంత వరకు మెడిసిన్తో వాళ్ళని కవర్ చేసి అన్ని విధాలుగా కూడా ఆడుకోవాలని చేస్తున్నాం. ఇక ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్లో కావాల్సిన మంచి వైద్యం ఇస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వైద్య శాఖ పెద్ద పెట్టేశారు. అన్ని విధాలుగా కూడా ఈరోజు ప్రీ టెస్ట్ విధానం కానీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ అనేక రకాలుగా ఈరోజు ఎక్స్ప్రెస్ కానీ ఎన్టీఆర్ వైద్య సేవలు కానీ ఈరోజు ఒక పెద్ద పుట్టినరోజు పుట్టిన దగ్గర నుంచి ఒక మనిషి పెద్ద జీవితంలో చివరి భాగంలో చనిపోయిన తర్వాత మహాప్రస్థాపన వచ్చి వెహికల్ ఏర్పాటు చేసి అంత్యక్రియలకు కూడా డబ్బిచ్చే బాధ్యత తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందంటే వైద్య రంగం మీద ఏ విధంగా శ్రద్ధ పెట్టిందో మీరు గత ప్రభుత్వాలు చేయలేని పనులు కూడా ఈరోజు రాష్ట్రంలో అటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. దానికి దానికి సంబంధించిన హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ కానీ బాధ సహకరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తాయని ఆశిస్తూ సెలవు. ఆల్రెడీ టెండర్స్ కూడా మొత్తం కన్ఫర్మ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం 20 డేస్లో మనకి ఇచ్చే అవకాశాలు అన్ని విషయాలు కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా చాలా శానిటరీ కేంద్రం చాలా పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆర్టీఓకి సంబంధించి కూడా మీరు కూడా అక్కడ అమ్మాలో కొన్ని వాటర్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటు మురికి నీరు అటువంటి రాకుండా మరి అవి కూడా మీరు కూడా బాధ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లానే స్పెషల్ ఆఫీసర్స్ అంతా కూడా కొన్ని మెజర్స్ కానీ ఒక గైడ్లైన్స్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. వితిన్ 3 డేస్లో మనకంటే రెడ్యూస్ అయ్యే పద్ధతి రావాలి. దాన్ని మీరు ఎట్లయితే హాస్పిటల్ చెక్ చేయటం డైరెక్ట్గా డాక్టర్స్తో కోఆర్డినేషన్ చేసుకోవటం గ్రామాల్లో ఎంత కూడా మీరు కూడా ఒక ఇద్దరు బ్రతకదిగినా ఈ 3-4 రోజులు తీర్చితే కంట్రోల్ అయిపోతాయి. అక్కడి నుంచి మనం క్యారీ చేస్తే జాగ్రత్తగా మన పద్ధతిలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందువల్ల డాక్టర్స్ కానీ అట్లానే ఏదైతే స్పెషల్ ఆఫీసర్స్ కానీ పంచాయతీరాజ్ కానీ ఆర్గనైజ్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ఒక బాధ్యత తీసుకొని మనం ఈ వర్క్ చేస్తే డెఫినెట్గా మనకు అన్ని విధాలుగా కూడా కంట్రోల్ చేస్తాం. దానికి మీరు కూడా కలెక్టర్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా మీరు ఫాలో కావాలి. అదేవిధంగా ఇప్పటికప్పుడు నేను కలెక్టర్ గారితో కూడా మాటలు చేసుకుంటాను. ఏదన్నా డిఫరెన్స్ వస్తే మళ్ళీ నా కలెక్టర్ గారు చెప్పాను. ఎక్కడ ఎవరైనా కలెక్టర్ గారు పోతాం సస్పెండ్ చేయమో మీరు కూడా అవసరం ఉంటే యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటే ఆటోమేటిక్గా ఉన్న రొటేషన్లో రొటేషన్లో భయపడే అవకాశాలు ఉంటాయి. మనకి ఇంప్రూవ్మెంట్ ప్రజాస్వామ్యంలో ప్రజలు కాపాడాలి. ప్రజలు కావాలన్నా కాపాడాలన్నప్పుడు అటువంటి ఆఫీసర్స్ ఆఫీసర్స్కి మీ సంబంధించి ఒక డైరెక్షన్ దిశా దేశ కలెక్టర్ గారు మీకు ఇవ్వడం జరిగింది. దానికి మీ అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇది ముందుకొని నాకు బాధ్యత ముఖ్యంగా జిల్లాలో కంట్రోల్ కావాలి. ఏదైతే ఇప్పుడు 4-5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. కొన్ని కాన్సెప్ట్స్లో పాత బిహేవియర్స్ ఉన్నాయి. వాటి అది ఇది రెండు మనం కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా కంట్రోల్ అయితే కంట్రోల్ కాకుండా ఉండే సమస్య ఉండదు. దానికి అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాయి సార్. థ్యాంక్ యూ సార్.